శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు ఫిబ్రవరి నెల ది 1/2/2020 ఫిబ్రవరి నెల మాస ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ఫిబ్రవరి మాసంలో మేషరాశి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఫిబ్రవరి నెల చాలా ఆనందకరంగా ఉంటుంది. చాలా సంవత్సరాలుగా వీళ్ళని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయాయని చెప్పాలి. వ్యక్తిగతమైనటువంటి జాతకాల పరిశీలన, వాటిని భావాలు ఎలా ఉన్నా అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 1 పాదము 1వ పాదము కలిపి మేషరాశి అవుతుంది. చాలా అద్వితీయమైనటువంటి రోజులు వీరికి ప్రారంభమయ్యాయని చెప్పాలి. తృతీయ స్థానమందు రాహువు, భాగ్యమందు గురుడు, భాగ్యమందు కేతువు, రాజ్యమందు శని, ప్రారంభములగాయితు రాజ్యమందు రవి, లాభమందు బుధుడు. జీవితంలో పురోభివృద్ధి మొదలైందనే చెప్పాలి. అశ్విని నక్షత్ర జాతకులకి ఒక రకమైనటువంటి యోగం అయితే భరణీ నక్షత్ర జాతకులకి ఇంకొక రకమైనటువంటి యోగం. ఈ 2 యోగాలు కలిపి కృత్తికా నక్షత్రంలో ఇంకా యోగం. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎవరి ఎవరి కర్మానుసారంగా బై బర్త్ వచ్చినటువంటి జాతక జాతకుల్లో కూడా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయవంతమే, అనుమానం లేదు. చిన్న చిన్న విషయాలలో ఏదైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉండవచ్చు తప్ప ప్రతి పని కూడా విజయవంతమైనటువంటి అడుగులతో ముందుకు వెడుతుందని చెప్పాలి. అయితే 7వ తారీఖు నుంచి, ఇంకా ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా మారిన తర్వాత భాగ్యమందు కుజగురులు కలయిక ఇంకా మంచిదే. ఒక రకంగా భాగ్యస్థానం కుజుడికి యోగదాయకం కానప్పటికీ అక్కడ మిత్రుడైనటువంటి గురుడితో కలిసడం వల్ల ఇంకా కొద్ది ఆనందకరంగా ముందుకు వెడతాయి పనులు. కష్టపడండి, దూరదృష్టితో ఆలోచించి ముందుకు వెళ్ళండి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. విద్యార్థులకి అద్వితీయమైనటువంటి రోజు, మీ సంకల్పం నెరవేరుతుంది. కష్టించినటువంటి మీరు కష్టపడి చదువుకున్నటువంటి చదువుకి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే శ్రద్ధ చాలా అవసరమవుతుంది. శ్రద్ధ అవాన్ లభతే జ్ఞానం అని చెప్పేసి పెద్దలు అన్నట్టుగా ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ అవసరమవుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో చక్కగా చదువుకోండి, విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చి తీరుతుంది. ఇష్టమైనటువంటి స్థానంలో అవసరమైతే స్థానచలనం ఇచ్చి మరీ ప్రమోషన్ ఇస్తారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆనందకరంగా సాగుతుంది. వ్యాపారస్తులకి చాలా బాగుంది. నిల్వ చేసే వ్యాపారస్తులకైతే ఇంకా బాగుంది. వ్యవసాయదారుల దగ్గర కొని నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకైతే అద్భుతం. మీరు కొన్న ధరల కంటే రెట్టింపు ధరలు తొందరలో రాబోతాయి. ఖచ్చితంగా మీరు ఆలోచించి మీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మనస్సు చాలా ఆనందకరంగా ఉంటుంది. కుటుంబంలో గతంలో జరిగినటువంటి సమస్యలన్నీ కూడా తొలగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఉద్యోగస్తులకైతే ఇందులో జన్మించినటువంటి స్త్రీలకి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇంకా ఆనందకరంగా ఉంటుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఫలిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విదేశాలకి చదువు కోసం ప్రయత్నం చేసేవారు కానీ
ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళి ఏదైనా ట్రైనింగ్ తీసుకుని ఇటువంటి వాళ్ళకి కానీ ఈ నెల చాలా బాగుంది, మనస్సంకల్పం నెరవేరుతుంది, మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆనందంగా చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు అయితే ఇంకా అద్భుతమే, ఎటువంటి సమస్య అయినా సరే ఎదుటి వ్యక్తులు మీకు దాసోహమయ్యి కాంప్రమైజ్ చేసుకుందాం లేదా మీకు భయపడి ఆ కేసుని విత్డ్రా చేసుకుని మీకు సరెండర్ అయిపోయేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి క్షణము కూడా ఆనందకరమైనటువంటి విధి విధానాలతో ముందుకు వెడుతుంది. వివాహం కాని వారికి ఈ నెలలో ఖచ్చితంగా వివాహం కుదురుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మంచి ప్రయత్నాలు చేయండి, పనులన్నీ కూడా విజయపథంలో ముందుకు దూసుకు పెడతాయి. అయితే అతిగా ఎవరిని కూడా నమ్మవద్దు, దానివల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీ యొక్క పురోభివృద్ధిని వాళ్ళ సొంతకి మీరు ఎదుటి వ్యక్తులను బాగా నమ్మిన వాళ్ళు నమ్మడం వల్ల మీ యొక్క పురోభివృద్ధిని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు, అంటే మీ మంచితనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త అవసరమవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి, ఆలోచించి నిర్ణయాలు చేసుకోండి. ధనపరమైనటువంటి విషయాలలో చాలా బాగా కలిసి వస్తుంది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల స్టాండ్ అయి ఉండండి, ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు. చపల చిత్తాన్ని వదిలిపెట్టండి, మీరు అనుకున్న నిర్ణయమే సరైనది ఏమాత్రం సందేహం లేదు. భాగ్యమందు ఉన్నటువంటి గురుడు మీ మనస్సులో ఉన్నటువంటి భావనలన్నీ కూడా ఖచ్చితంగా విజయపథంలో ముందుకు వెళ్ళేలా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళండి, తొందరపడవద్దు. తృతీయ మందు ఉన్నటువంటి రాహువు యోగదాయకుడు, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. రాజ్యమందు ఉన్నటువంటి శనైశ్వరుడు వల్ల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన ఏర్పడి సమస్యలన్నీ తీరిపోతాయి, రావలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. కాబట్టి మంచి ప్రయత్నాలు మొదలుపెట్టండి, తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. మీరు మీకు కంట్రోల్ లేనిది, మీకు తెలియని కొత్త వ్యాపారాల జోలికి మాత్రం వెళ్ళకండి. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల మీకు పరిజ్ఞానం చాలా అవసరము. తృతీయ మందు ఉన్నటువంటి రాహువు ప్రతి విషయంలోనూ యోగం చేస్తాడు, కానీ బుధస్థానంలో రాహువు ఉండడం వ్యాపారపరమైనటువంటి కొత్త కొత్త ఆశలు కలగజేయడం, ఏదో మాయా ప్రపంచంలాగా కొంత మాయకరమైనటువంటి ఇటువంటి వాటిని మీరు కళ్ళనే నమ్మండి, చెవుల్లో నమ్మకండి. ఎందుకంటే మాయ మాటలు చెప్పి మోసపోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మీ పురోభివృద్ధికి ప్రతి విషయంలోనూ కూడా ఆద్యాభక్తి టీవీ, గాయత్రి జ్యోతిష్ నిలయం ఖచ్చితంగా మీకు ట్రాన్స్పరెంట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు విజయం సాధించి తీరుతారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. పరిజ్ఞానం చాలా అవసరమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ఎందుకు చెప్పడం అంటే, ఒకసారి ఏదైనా విషయంలో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క మంచి సమయం అంతా కూడా అక్కడ వెతుక్కోవడానికే సరిపోతుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం చేయండి, తల్లిదండ్రుల దీవెన తీసుకుని ప్రతిరోజు బయటకు వెళ్ళండి, ఇంట్లో చెప్పి వెళ్ళండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శకునాల యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి మంచి చెడులు చూసి ధార్మికమైనటువంటి మంచి మార్గంలో ముందుకు వెళ్ళండి. ఈ రాశివారు ఇంకా పురోభివృద్ధి చెందాలి, ఇంకా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అంటే ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన చేయండి. ప్రతి శనివారము కూడా, సోమవారము కూడా ఈశ్వరుని దేవాలయానికి వెళ్ళి స్వామివారికి 27 సార్లు ప్రదక్షిణం చేసి స్వామివారికి పంచామృతాలు, విభూతి, గంధము,
మారేడు పత్రాలు, చెరుకు రసము ఇటువంటివి సమర్పించి స్వామి యొక్క అనుగ్రహం పొందాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.